హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. ఈ మధ్య చాలా రోజులైంది వీడియో చేసి, అంటే ఆల్మోస్ట్ ఒక 1 వీక్ పైన అయిపోయింది. అంటే కొద్దిగా బిజీగా టైట్ షెడ్యూల్లో ఉన్నాను. అంటే కొంతమంది వచ్చి డైరెక్ట్గా వచ్చి పర్సనల్ క్లాసెస్ తీసుకున్నారు ఈ వీకు, కాబట్టి అందులో కొద్దిగా బిజీగా ఉండిపోయాను, అందుకనే వీడియోస్ చేయలేకపోయాను. ఇప్పుడు మనము హైదరాబాద్లో మనకి కన్ఫర్మ్ అయింది కన్ఫర్మేషను, కాబట్టి మనం ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నాం. చాలామంది వెయిట్ చేస్తున్నారు హైదరాబాద్ డేట్ కోసం. ఆగస్ట్ 20 అండ్ 21 టూ డేస్ మనము ఐటీసీ కోహెనూర్లో, మాదాపూర్ హైటెక్ సిటీలో వర్క్షాప్ జరుపుతున్నాము. ఇదొక 2 డేస్ వర్క్షాప్. ఇది ఒక వండర్ఫుల్ వర్క్షాప్, మీ అందరికీ తెలుసు. మనం ఇది జరిపేది వచ్చి 11th ఈవెంట్ అన్నమాట. అంటే హైదరాబాద్లో ఇది 6th టైం మనం చేస్తున్నాము. అంటే ఇక్కడ జనరల్గా నేను ఒక చిన్న విషయం చెప్తాను. మనము క్లాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత వర్క్షాపు, మన వర్క్షాప్ వచ్చి ఇట్స్ అ టోటల్లీ డిఫరెంట్ వర్క్షాప్ అండి. అంటే రియాలిటీకి చాలా దగ్గరలో ఉంటుంది. ఎలా చెప్పాలంటే ఆ ప్రాఫిట్ అండ్ లాసెస్ మనకి మన స్ట్రాటజీస్లో అంత వండర్ఫుల్గా క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. అంటే మనం ఇచ్చే స్ట్రాటజీ వచ్చి ఇది ఒక లైఫ్ టైం స్ట్రాటజీ. ఇది మా ఓన్గా డిజైన్ చేసి మేము ఇందులో అప్గ్రేడ్స్ వచ్చినా కూడా లైఫ్ టైం మనం ఇస్తున్నాం. ఏదైనా అప్గ్రేడ్స్ వచ్చినా కూడా, అంటే చూడండి, ఇంట్రాడే కోసం ఒక వండర్ఫుల్ స్ట్రాటజీ బ్యాంక్ నిఫ్టీ. ఈ స్ట్రాటజీ వచ్చి మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, బట్ కొత్తగా వచ్చే వాళ్ళకి కూడా చెప్తాను. ఈ స్ట్రాటజీ ఇది వచ్చి ఏదో ఒకరోజు ట్రేడింగ్ చేసి ఈరోజు సంపాదించి రేపు ఈరోజు అని కాదండి. ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ జర్నీ. ఇట్ ఈస్ ఒక పెద్ద, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ మన స్ట్రాటజీలో ఒక 3 లాక్ రూపీస్ అందులో ఫండ్ మనం అలకేట్ చేసి కంటిన్యూస్గా ట్రేడ్ చేస్తే, అంటే నేను అనేది 1 ఇయర్, 24 మంత్స్, 36 మంత్స్, అంటే ఆ రిజల్ట్ అనేది ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ రిజల్ట్ అండి. ప్రీవియస్గా మొన్న కూడా నేను ఒక ఫైనాన్షియల్గా ఎంత ప్రాఫిట్ వచ్చింది ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ అనేది పెట్టాను, చూడండి. అంతే, అంత వండర్ఫుల్గా ఉంది ఒక్క లాట్కి. అంటే ఇది మామూలు విషయం కాదు కదా, మీరు ఆలోచించండి. అంటే ప్రతి ఫైనాన్షియల్ ఇయర్కి ఒక ప్రాఫిట్ రావడం అనేది ఇట్ ఈస్ నాట్ ఎ ఈజీ థింగ్ అండి. ఒక స్ట్రాటజీలో చూడండి, ఇంత మార్కెట్, అంటే ఎలా చెప్పాలంటే ఈ 3 సంవత్సరాల్లో మనకి ఎన్నో ఒడిదుడుకులు వచ్చింది మార్కెట్టు, ఎన్నో సిచ్యువేషన్స్ మనం చూసాము, బట్ మనము ప్రాఫిట్లోనే ఉన్నాం. అంటే నేను అనేది లాసెస్ రాలేదని చెప్పలేదు, ఆ లాసెస్ వచ్చి ఓవర్కమ్ చేసి మనం ప్రాఫిట్లో వచ్చాం. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 35 మంత్స్, లాస్ట్ మంత్కి, ఈ మంత్ ఇంకా రిపోర్ట్ కంప్లీట్ అవ్వలేదు, లాస్ట్ మంత్ 35 మంత్స్లో మనకి ఒక 10 మంత్స్ మైనస్ పోయినా 25 మంత్స్ మనం ప్రాఫిట్లో ఉన్నాం. అది మామూలు విషయం కాదండి. ఇట్ ఈస్ అ వండర్ఫుల్ అచీవ్మెంట్. ఎందుకంటే జనరల్గా ఇంత వండర్ఫుల్ స్ట్రాటజీ మేము డిజైన్ చేయడానికి మాకు కొన్ని సంవత్సరాలు టైమింగ్ అయింది, బట్ అవుట్పుట్ వచ్చి అంత వండర్ఫుల్గా వచ్చింది. అందుకనే ఈరోజు మనము ఈరోజు ఎలా చెప్పాలంటే నన్ను నమ్ముకొని మా క్లాసెస్ అంతమంది పర్ఫెక్ట్గా ట్రేడ్ చేస్తున్నారు. అంటే నేను చెప్పిన ప్రకారం ఇక్కడ రిస్క్ అనేది వాళ్ళదే. అంటే మేము స్ట్రాటజీ మనం చెప్పించింది అంత పర్ఫెక్ట్గా అక్కడ డిజైన్ చేసి వచ్చున్నాం. అంటే చాలామంది అడుగుతారు, సార్ ఇది వచ్చి మీది ఎవ్రీడే మీకు ప్రాఫిట్ వస్తుందా అని అడుగుతారు. ఛాన్స్ లేదు, ఇట్ ఈస్ నాట్ ఎ ఛాన్స్. ఎవ్రీడే ప్రాఫిట్ వచ్చే స్ట్రాటజీ ఈ ప్రపంచంలోనే లేదు.
ఇది వచ్చి ఓపెన్ ఛాలెంజ్. ఎందుకంటే ఒక ప్లస్ ఒక మైనస్ అలా చేస్తూ వచ్చి అట్ ద ఎండ్ మనం ప్రాఫిట్లో వస్తాం చూసారా, అదే ఒక వండర్ఫుల్ స్ట్రాటజీ. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి, మంత్ ఎవ్రీడే కూడా చూడకూడదు. మంత్ ఆన్ మంత్ ఫైనాన్షియల్ ఇయర్ ఎవ్రీ 6 మంత్స్ సిక్స్ మంత్స్, 12 మంత్స్, 18 మంత్స్, 24 మంత్స్, 36 మంత్స్. అంటే నేననేది జనరల్గా మనము ఒక బిజినెస్ చేస్తాము, ఆ బిజినెస్లో మనకి ఒక ప్రాఫిట్ తీయాలంటే ఎలా తీయగలం మీరు ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఏదో ఒక సూపర్ మార్కెట్ పెట్టాం, ఒక సూపర్ మార్కెట్. ఈ రోజుల్లో ఒక సూపర్ మార్కెట్ పెట్టాలంటే కూడా మినిమం ఒక మంచి సెంటర్లో పెట్టాలంటే ఒక 50 lakhs to 1 crore దాకా అవుతాం. అంటే అక్కడ మనుషులు అక్కడ వచ్చి మనకి చుట్టుపక్కల ఎలా చెప్పాలంటే కంప్లీట్గా కమర్షియల్గా ఉండాలి, అంటే రెసిడెన్షియల్గా ఉండాలి. కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ రెండూ ఉండాలి. అప్పుడు మనం ఒక 1 crore rupees పెట్టుబడి పెడితే ఆ పెట్టుబడిని తీయడానికి అందులో ఎవ్రీ మంత్ మనకు 20% ప్రాఫిట్ వచ్చినా కూడా సూపర్ మార్కెట్లో ఆ 1 crore rupees పెట్టుబడి తీయడానికి మనకు మినిమం ఒక 3 ఇయర్స్ పడుతుంది. ఇది పెట్టిన పెట్టుబడి తీయడానికి. అయితే ఇక్కడ మనం చెప్పిన స్ట్రాటజీస్ మీరు లాజిక్గా థింక్ చేస్తే ఒక 3 lakh rupees ఒక పోర్ట్ఫోలియో పెట్టారు ఒక 35 నెలలు. ఇప్పుడు ఆ 3 lakh rupees పెట్టుబడి ఇప్పుడు 6 lakh rupees ప్రాఫిట్ అయింది. అంటే 3 lakh rupees పెట్టుబడి ప్లస్ 6 lakhs, అంటే 3 + 6 9 lakh rupees ప్రాఫిట్ వచ్చింది. ఇది రియల్, మన దగ్గర విత్ కంప్లీట్ డేటాతో సహా ఉంది. ఆల్రెడీ నేను ప్రూవ్ చేశాను, నా దగ్గర క్లియర్ క్రిస్టల్ క్లియర్గా ఉంది. ఆ డేటా కూడా మనం అందరికి ఇస్తున్నాం, ప్రతి ఒక్కరికి. తర్వాత ఇప్పుడు చూడండి, కంపారిజన్ చూడండి. ఒక 3 ఇయర్స్లో ఆ పెట్టుబడి తీయడానికి ఆయనకి ఆ 1 crore rupees 3 ఇయర్స్ పట్టింది. బట్ ఇక్కడ మనము ఒక 3 lakh rupees క్యాపిటల్ పెట్టి నెక్స్ట్ 36 మంత్స్లో 6 lakhs ప్రాఫిట్ జనరేట్ చేస్తున్నాం. అంటే మనం వచ్చి ప్రాఫిట్లో వచ్చేస్తున్నాం. అంటే నేను అనేది ఏ బిజినెస్కి నేను కంపారిజన్ చేయట్లేదు. నేను చెప్పేది అంటే ఒక బిజినెస్ పెట్టుబడి పెడితే దానికి ఆ క్యాపిటల్ని తీయడానికే చాలా టైం పడుతుంది. బట్ ఇక్కడ మనం పెట్టిన పెట్టుబడితో ప్లస్ విత్ ప్రాఫిట్తో సహా మనం బయటకు వస్తున్నాం. ఇది ఇంకోటి, ఇది ఎవరందరూ రాగలరు అని క్రిస్టల్ క్లియర్గా చెప్తాను. కరెక్ట్గా ఎవరు డిసిప్లైన్గా మేము చెప్పింది చెప్పినట్టు చేస్తారో వాళ్ళు 100% సక్సెస్ అండి. ఎందుకంటే ఆ మాట అంటున్నాను, చెప్పింది చెప్పినట్టు చేస్తే వాళ్ళు సక్సెస్ అవ్వగలరు, చెప్పింది చెప్పినట్టు చేయకపోతే వాళ్ళు సక్సెస్ అవ్వలేరు. సక్సెస్ ఎవరెవరు అవ్వలేరని నేను చెప్తాను, వినండి. చూడండి, మనం ఒక లాట్కి 3 lakh rupees పెట్టుబడి పెట్టి చేయమంటున్నాం. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే 3 lakh rupees మనం ఎందుకు పెట్టాలి, సెబీ మార్జిన్ 1 lakh 50 thousand కదా, మనం 2 లాట్లు చేసుకుందాము అని చేసి వీళ్ళు చేతులు కాల్చుకుంటారు. కాల్చుకున్న తర్వాత వీళ్ళు ఏమంటారంటే మనల్ని బ్లేమ్ చేస్తారు. అంటే మనం చెప్పిన సిస్టమ్ని వీళ్ళు ఫాలో అవ్వకుండా వీళ్ళు తప్పులు చేసి ట్రైనర్ మీద తోసేస్తారు. కాబట్టి అలాంటి వేషాలన్నీ నా దగ్గర పనికిరాదు. ఎందుకంటే మేము చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంటామండి, పర్ఫెక్ట్ డేటాతో సహా ఉంటుంది. అందుకనే మా దగ్గర ఎవరు వచ్చి అడిగినా కూడా మేము క్లాస్లో అంత క్లారిఫైగా మేము క్లారిఫై చేయగలుగుతున్నాం మా స్టూడెంట్స్కి. అంటే మా స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు కూడా రియల్గా చాలామంది మంచి ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ అండి. కొంతమంది బిగినర్స్ వచ్చి కూడా వాళ్ళు అంత ఎక్స్పీరియన్స్గా మారారు. ఎందుకంటే ఈ స్ట్రాటజీ వచ్చే పవర్ వచ్చి అలాంటిది, అంత వండర్ఫుల్ స్ట్రాటజీ మనం చెప్పిస్తున్నాం. అందుకనే మనము ఇప్పటికీ ఇది 11th ఈవెంట్ నేను చేసేది హైదరాబాద్లో. ఆల్రెడీ ఇప్పుడు నేను బుకింగ్ స్టార్ట్, ఎందుకంటే చాలా లాస్ట్ టైం కూడా ఎక్కువ మంది బుకింగ్ వస్తే నేను 10 మెంబర్స్ని కట్ చేసేసాను. ఎందుకంటే ఎర్లీగా చేసుకోండి, లాస్ట్ మూమెంట్లో చాలామంది లాస్ట్ మూమెంట్లో బుకింగ్కి వస్తారు.
కాబట్టి ఎర్లీగా చేసుకుంటేనే మేము మెంబర్స్ లిమిటెడే మేము చేసేది. ఇంకొకటి చాలా ముఖ్యమైన విషయం చెప్తాను, బాటమ్స్ ఒక షార్ట్ టర్మ్లో ఒక 5% రిటర్న్స్, ఒక స్టాక్ ఎక్కడ కొనాలి అని చాలా క్లిస్టల్ క్లియర్గా చెప్తాను. ఇక లైఫ్లో మీరు ఎవరిని డిపెండ్ అవ్వకుండా మీకై మీరే ఒక స్టాక్ని ఎక్కడ అనలైజ్ చేయాలి, కొనిన తర్వాత షార్ట్ టర్మ్లో ఒక 20 డేస్ 25 డేస్లో ఒక 5% రిటర్న్స్ ఎలా తీయాలి అనేది ఒక వండర్ఫుల్ స్ట్రాటజీ. ఈ రెండు స్ట్రాటజీని మేము అంత వండర్ఫుల్గా డిజైన్ చేసి వచ్చున్నాము. ఇప్పుడు నా దగ్గర స్టూడెంట్స్ అంత వండర్ఫుల్గా, ఇంకోటి చాలా ఇంపార్టెంట్ అయింది, నేను ఈ మధ్య అంటే ఎలా చెప్పాలంటే ఒక అష్యూరెన్స్ అండ్ అగ్రీనెస్, అంటే ఇంతకుముందు నేను మాటల్లో చెప్పాను ఏది లైఫ్ టైం సపోర్ట్ మీకు ఇస్తాను అని, ఇప్పుడు అలా కాదు, మీ దగ్గర నుంచి అష్యూరెన్స్ అండ్ అగ్రీనెస్ లైఫ్ టైం నేను ఇస్తాను సపోర్ట్ ఇస్తాను అని చెప్పి మేము రాతపూర్వకంగానే ఇస్తున్నాము. ఇది ఎంత అంటే రియల్గా చాలామంది నన్ను అడిగారు, ఎందుకు మీరు లైఫ్ టైం అని మీరు ఎందుకు సార్ కమిట్ అవుతారు, అలా అవ్వబాకండి అని నాకు చాలామంది అడ్వైస్ చేశారు. బట్ నేను ఒకే మాట చెప్పాను, యాజ్ అ ట్రైనర్గా ట్రేడర్గా నాకేంటి భయం మీరు చెప్పండి, ఎందుకంటే నేను 22 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను, నెక్స్ట్ 22 ఇయర్స్ కూడా ఇక్కడెక్కడ ఉండబోతాను, ఇంకెక్కడికి వెళ్తాను, ఎందుకంటే నా ఫీల్డ్ ఇది. ఇంకోటి అందరూ నాకు ఎప్పుడు వీళ్ళందరూ నాకు కాల్ చేసి ఏదైనా డౌట్ అడిగినప్పుడు రియల్గా నాకు అంత హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే ఒకరు సక్సెస్ అవుతున్నారంటే ఒక మాస్టర్కి ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి, అంత హ్యాపీగా ఉంటుంది. అంటే నేను ఎప్పుడు బిజీగా ఉంటాను, ఆ బిజీ షెడ్యూల్లో కూడా నా స్టూడెంట్స్కి నేను ఎప్పుడు సర్వీస్ చేస్తూనే ఉంటాను, అందులోనే నాకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంది. ఎందుకంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఈ సర్వీస్ అనేది ఈ లైఫ్ టైం అష్యూరెన్స్ సర్వీస్ అనేది నేను ఎందుకు ఇస్తున్నానంటే చాలామంది ఇప్పుడు ఎంతో బిజినెస్లో చేస్తున్నారు, మన దగ్గర ఏదేదో బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళకి ఇప్పుడు ఈ బిజినెస్ చేయడానికి నేర్చుకుంటారు టైం ఉండదు చేయడానికి, వాళ్ళు ఇంకొక 1 ఇయర్ తర్వాత బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటారు. అప్పుడు ఆ ట్రైనరు జనరల్గా ఎవరైనా సరే ఒక 1 ఇయర్ తర్వాత ఒక ట్రైనర్ని మనం కలిసామంటే నేర్చుకున్న తర్వాత ఫోన్ చేస్తే ఎవరు మీరని అడుగుతారు. బట్ నా దగ్గర నేను ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే మనము ఆ అష్యూరెన్స్ అండ్ అగ్రీనెస్ ఎవరు నా దగ్గర కమిట్ అయి ఉన్నారో వాళ్ళకి నేను లైఫ్ టైం అష్యూరెన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఆల్రెడీ ఇప్పుడు నేను ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు దగ్గర దగ్గర ఒక 100 మంది నాకు అష్యూరెన్స్ అండ్ అగ్రీనెస్లో నా దగ్గరకు వచ్చున్నారు, 100 మెంబర్స్ నా దగ్గర ఉన్నారు. అంటే వాళ్ళు చూడండి వాళ్ళకి ఎంత నమ్మకం చూడండి, లైఫ్ టైం నాతో పాటు ట్రావెల్ చేయాలి అని. ఇంకోటి చాలా ముఖ్యమైనది ఒక విషయం చెప్పాలి, ఇక్కడ మన దగ్గర మన వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంది, అందులో ఈ కమిట్మెంట్లో వచ్చిన వాళ్ళందరూ ఆ గ్రూప్లో ఉన్నారు. వాళ్ళు ట్రేడింగ్ చేస్తున్నారు, అంత పర్ఫెక్ట్గా ట్రేడింగ్ చేస్తున్నారండి. అంటే ఒక్కొక్కరు 3 లక్షల రూపాయలు పెట్టి ట్రేడ్ చేసే వాళ్ళు ఉన్నారు, 1 కోటి రూపాయలు పెట్టి కూడా ట్రేడ్ చేస్తున్నారు. అంటే నేను అనే పాయింటు వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్, కాన్ఫిడెన్స్లు అంటే ఈ స్ట్రాటజీ సక్సెస్ చూసి వాళ్ళు అంత హ్యాపీగా ఉన్నారు. అంటే ఒక నెల మైనస్ ఉన్నా కూడా నాకు బాధ లేదు, ఎందుకంటే ఎన్నో స్ట్రాటజీస్ ఫెయిలియర్ అయ్యి అలాగే కనుమరుగైపోతాయి. అయితే మన స్ట్రాటజీ ఏంటంటే ప్లస్ మైనస్ వచ్చి అట్ ద ఎండ్ మనం ప్రాఫిట్లో ఉంటున్నాం, చూసారా, అదే ఇక్కడ సక్సెస్. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఇంత సక్సెస్ దొరికినా కూడా చాలు అని ఉన్నారు ఇక్కడ. అయితే మేము రియల్గా సక్సెస్ చేసి పెట్టున్నాము ఒక స్ట్రాటజీని, ఆ సక్సెస్ఫుల్ స్ట్రాటజీని ఇప్పుడు మన స్టూడెంట్స్ అందరూ చక్కగా చేస్తున్నారు. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే నాకు ఎప్పుడు ప్రతిసారి నేను జనరల్గా ఒక ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళకి మేము ట్రైనింగ్ అంత ఎలా చెప్పంటే ఆ ట్రైనింగ్ సెషన్ కూడా అంత మేము ఎఫర్ట్ తీసుకుంటాం ఆ క్లాసెస్లో. అది ఆ ఎఫర్ట్ అనేది మన దగ్గర స్టూడెంట్స్కి మాత్రమే తెలుసు, ట్రైనింగ్ వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి
వాళ్ళకి మన స్ట్రాటజీ వాళ్ళ బ్రెయిన్లో ఎక్కియాలనే తపన నాకు ఆ క్లాస్లో ఫుల్గా ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ అతను లైఫ్ టైం ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నా దగ్గర ఆ సపోర్ట్ అనేది ఇచ్చిన తర్వాత అతనికి పెద్ద పిల్లర్ లాగా ఉంది. అంటే ఒక గురువుగా ఎప్పుడైనా సరే, ఇంకోటి చూడండి, నన్ను కాంటాక్ట్ చేయడానికి నేను వాళ్ళకి ఆ అర్హత ఇచ్చాను. అంటే నేను ఇచ్చాను వాళ్ళకి ఆ అర్హత, మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు విత్ ప్రీ అపాయింట్మెంట్ తీసుకొని. అంటే అదే చాలామంది చెప్పారు, సార్ ఇంత ట్రైనింగ్ ఇచ్చి ఇంత సపోర్ట్ చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం సార్ స్టాక్ మార్కెట్లో, ఎవరు చేయలేదు. అదే నేను చెప్పాను. ఇంకోటి మనము, నా 21 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మీ అందరికీ షేర్ చేసుకుంటున్నాను. మీకు తెలుసు మార్కెట్ గురించి, మార్కెట్ ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికి వస్తుందని క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నాను. ఎన్నో స్టాక్స్ చెప్తున్నాను, ఈ టైట్ బిజీ షెడ్ మీడియాస్లో ఇస్తున్నాను. ఈ టైట్ షెడ్యూల్లో కూడా నేను ఈ క్లాసెస్ తీస్తూ చాలామంది స్టూడెంట్స్కి ఉపయోగపడుతూ ఇంత వండర్ఫుల్గా చేస్తున్నాను. రియల్గా ఇది నాకు, రియల్గా చెప్పంటే కొద్దిగా హార్డ్ వర్కే, బట్ నేను అది కమిట్ అయ్యాను, నేను చేస్తున్నాను 100%. కాబట్టి రియల్గా ఇంట్రెస్టెడ్ పీపుల్ మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఇది చాలా ముఖ్యమైన ఒక 2 పాయింట్ చెప్పేస్తాను. ఇది ఇప్పుడు ఈ 2 స్ట్రాటజీ నేర్చుకుండే దానివల్ల ఉపయోగం ఫస్ట్ చెప్తాను. ఫస్ట్ వచ్చి ఒక ఇంట్రాడే స్ట్రాటజీ, బ్యాంక్ నిఫ్టీ ఒక సెటప్ అన్నమాట. అంటే మేము అదే చెప్తాం కదా, మీరు వేసిన ఎమ్మటే ప్రాఫిట్స్ అనేది మీరు ఫస్ట్ బిజినెస్ నేర్చుకోండి. కంటిన్యూగా ఒక 12 మంత్స్ ట్రేడ్ చేయండి. ఇది ఒక సెటప్, ఒక వ్యాపారం సెట్ చేసి ఇస్తున్నాం అది. మరొకటి బాటమ్స్, ఒక వండర్ఫుల్ స్ట్రాటజీ. షార్ట్ టర్మ్లో ఒక 5% రిటర్న్స్ ఎలా తీయాలి, మార్కెట్ ఏ మార్కెట్ సిచ్యువేషన్ అయినా సరే. మరీ వర్స్ట్ మార్కెట్ ఉంటే కానీ ఎప్పుడైనా మనకు ఆ ఫెయిలియర్స్ అనేది మనం చూస్తాము. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇట్స్ అ వెరీ వెరీ వండర్ఫుల్ స్ట్రాటజీ, సక్సెస్ఫుల్ స్ట్రాటజీ మనం ఇస్తున్నాము. కాబట్టి రియల్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ బుకింగ్ చేసుకోండి. ఆల్రెడీ బుకింగ్ స్టార్ట్ అయింది. కొంతమంది నాకు ముందుగానే అడ్వాన్స్గా కూడా ఒక 2-3 బుకింగ్ చేస్తున్నారు. ఇంకా బుకింగ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. కాబట్టి రియల్గా ఎలా చెప్పంటే ఈ క్లాస్కి, ఎందుకంటే మీకు కొన్ని పనులన్నీ ఉన్నాయి, అవన్నీ మీరు ముందే పూర్తి చేయాలి. లాస్ట్ మూమెంట్లో వస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. అందుకని ముందుగానే బుకింగ్ చేసుకోండి. అది ఎందుకంటే లిమిటెడ్ సీట్సే, ఇది కూడా చెప్తున్నాను. August 20 and 21 ఐటీసీ కోహినూర్లో, మాదాపూర్ హైటెక్ సిటీలో. అది తర్వాత ఇప్పుడు మార్కెట్ గురించి ఒక చిన్న విషయం చెప్పేస్తాను. మార్కెట్ వచ్చి ఇప్పుడు అట్ ప్రెజెంట్ మార్కెట్ సిచ్యువేషన్ నేను చెప్తూనే ఉన్నాను, మీ అందరికీ తెలుసు. ఫిబ్రవరి నుంచి డౌన్ ట్రెండే అని నేను చెప్తాను, అలాగే డౌన్లోనే ఉంది. చాలా హ్యాపీ, చాలామంది హ్యానింగ్ కూడా చేశారు డౌన్లో. అంటే ఎక్స్పర్ట్స్ చెప్తున్నా, షార్ట్ చేశారు చాలామంది. మన శిష్యులు చాలామంది కూడా నాకు వాట్సాప్లో ఎంతో మెసేజెస్ పెడతారు ప్రాఫిట్ చేసింది. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. అపార్ట్ ఫ్రమ్ దట్ కొద్దిగా ఈ డౌన్ ట్రెండ్ వచ్చి ఇంకొక 1 or 2 మంత్స్ ఉంటుంది. ఆగస్ట్ ఎండింగ్ నుంచి మార్కెట్ మళ్ళీ ఒక పుల్ బ్యాక్ తీసుకుంటుంది. కాబట్టి ఇన్వెస్టర్స్ మాత్రం మీరు ఎటువంటి ఆందోళన అవసరం లేదు. డెఫినెట్గా ఆగస్ట్ ఎండింగ్ నుంచి ఒక మంచి పుల్ బ్యాక్ వస్తుంది. అది చాలామంది నాకు కాల్ చేస్తున్నారు, బట్ రియల్గా నేను వాళ్ళని సాటిస్ఫై చేయలేకపోతున్నాను, అటెండ్ చేయలేక బయట ఉన్నాను. చాలామంది కాల్ చేసి సార్ ఈ స్టాక్ చెప్పండి చెప్పండి అంటున్నారు. నేను చార్ట్ ముందు ఉంటే డెఫినెట్గా నేను హెల్ప్ చేస్తాను చాలామందికి, బట్ నేను ఆన్లైన్ క్లాసెస్లో తర్వాత డైరెక్ట్గా పర్సనల్గా వచ్చి నాతో క్లాసెస్ తీసుకుంటున్నారు. అందులో బిజీ షెడ్యూల్లో ఉండేదానివల్ల చాలామందికి నేను వాళ్ళని సాటిస్ఫై చేయలేకపోతున్నాను. ఐఎమ్ రియలీ సారీ. బట్ నేను ఖచ్చితంగా నేను స్టాక్స్ అన్నీ ఇస్తూనే ఉన్నాను, మీకు ఇస్తాను. ప్రతి ఏ ఇన్ఫర్మేషన్ అయినా వీడియో రూపంలో మీకు అన్నీ వస్తూనే ఉంటుంది. అది ముందు వెనక వస్తుంది అంతేగాని. అది థ్యాంక్ యూ టు 1 & ఆల్.